ఇప్పుడు స్టేజ్ మీదకి ఆహ్వానించున్నాము డైరెక్టర్ శంకర్ గారిని శంకర్ గారి సినిమా డైరెక్షన్ ఎంత విభిన్నంగా ఉంటుందో ఆయన స్పీచ్ల్లో కూడా ఒక వెరైటీ ఉంటుంది అనమాట ఇవాళ ఏంటి ఏం మాట్లాడబోతున్నారు హరిశంకర్ గారు అని చూస్తూ ఉంటారు హరీష్ శంకర్ గారు వెల్కమ్ అండి మీరు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కామెన్ అని చెప్తూ ఉంటారు శ్రీనివాస్ గారు ఇందాక కింద పడేశాడు కూడా నేను చూసా గుడ్ ఈవినింగ్ ముందుగా చాలాసేపు నుంచి ఫంక్షన్ని ఫుల్ ఎనర్జీతో ఫుల్ జోష్తో నడిపిస్తున్న అక్కినేని ఫ్యాన్స్ అందరికీ వెరీ 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 గుడ్ ఈవినింగ్ వెరీ గుడ్ ఈవినింగ్ నెక్స్ట్ చైతు కంగ్రాట్స్ ఫర్ యువర్ రీసెంట్ బ్లాక్ బాస్టర్ రాకింగ్ నిజంగా తెలంగాణ స్లాంగ్ అంత బాగా చెప్తామనుకోలేదు జస్ట్ రాక్ ఇన్ ద మూవీ కంగ్రులేషన్ వన్స్ అగైన్ అండ్ సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ టైటిల్ పర్ఫెక్ట్ యాప్ట్ హీరో ఇండస్ట్రీలో ఎవరు ఉందంటే ఇంక అఖిలే అఖిల్ తప్ప ఇంకెవ్వరికి టైటిల్ షూట్ అవ్వదు అఖిల్ నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు ఐ థాట్ లైక్ యు అర్ లైక్ రణబీర్ కపూర్ ఆఫ్ టాలీవుడ్ అనుకున్నాను లాంగ్ వెయిట్ గో బటీ యుయర్ లుకింగ్ టెర్రిఫిక్ ఐవ్ సీన్ ఆల్ ద ప్రోమోస్ ఆల్ ద డైలాగ్స్ ఉన్నాయి అన్నీ చూసా నేను లుకింగ్ టెర్రిఫిక్ అండ్ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ఇట్స్ నాట్ రణబీర్ కపూర్ నవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద వే ఆఫ్ హృతిక్ ప్రతిక్వేషన్ అనిపిస్తుంది సో కీపిడ్ అప్ బడి కీపిడ్ అప్ లాంగ్ వెయిట్ గో చాలా బాగున్నావు నేను అన్నీ చూశాను యాక్చువల్గా మ్యారిటల్ మ్యారిటల్ క్రై అంటే క్రైటీరియా ఒకటి పక్కన పెడితే బ్యాచిలర్స్ గురించి మాట్లాడేటప్పుడు మ్యారేజ్ అనే ఒక పాయింట్ పక్కన పెడితే జనరల్గా మనం ఏం అంటే బ్యాచులర్స్ అంటే ఒక ఫుల్ ఎనర్జీ హ్యాపీ గో లక్కీ నేచర్ యూత్ఫుల్గా ఉండడము అందరితో కలిసిపోవడం సో ఈ క్వాలిటీస్ అన్ని కనుక మనం చూస్తే నాకు ఇప్పుడున్న ఈ ఆడిటోరియంలో నా ఉద్దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అరవింద్ గారు ఎందుకంటే ఒక మ్యారిటజ్ స్టేటస్ అనేది పక్కన పెడితే ఆయన చిరంజీవి గారితో సినిమాలు తీసి ఇప్పుడు అఖిల్ దగ్గరికి వచ్చి ఎప్పుడు అలా గీత గోవిందం తీసినా హండ్రెడ్ పర్సెంట్ లవ్ తీసినా సార్ మీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వకుండా వెళ్తుంటారు యూత్తో కలిసిపోతుంటారు నాకు బన్నీతో స్పెండ్ చేస్తే ఎంత ఎనర్జీ ఉంటుందో అరవింద్ గారితో స్పెండ్ చేస్తే అందుకని డబుల్ ఎనర్జీ ఉంటుంది అరవింద్ గారితో మాట్లాడుతున్నప్పుడు గంటలు గంటలు గడిచిపోతుంటాయి అంత లెవెల్కి ఆయన మాట్లాడతారు సో ఇందాక రాజుగారు చెప్పినట్టు వాసు చెప్పినట్టు అరవింద్ గారు ఒక కథ పికప్ చేయడం ఒక కథ నోకే చేయడం అనేది మామూలు విషయం కాదు ఆ విషయం నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను గీత ఆర్ట్స్లో ఆర్ట్స్కి నాకు ఈ అనుబంధం ఏంటో నాకు అర్థం కాదు ఇప్పుడు నేను గీతాఆర్ట్స్లో సినిమా చేయలేదు అరవింద్ గారు కానీ బన్నీ కానీ బన్నీవాసు కానీ వీళ్ళతో మన రిలేషన్ ఎందుకు ఇలా ఇంత తిక్కుగా ఉంటుందో నాకు ఎప్పుడూ అర్థం కాదు ఇప్పుడు గీతాఆర్ట్స్లో నేను సినిమా చేయలేదు అరవింద్ గారిని ఒక కథ ఒప్పించడం అంటే ఆల్మోస్ట్ ఇంకా తర్వాత ప్రపంచంలో ఎవరైనా ఒప్పించవచ్చు మనం నేను ఎన్నిసార్లు నరేష్ ఇచ్చిన అంటే ఒక కథ అలా నరేష్ని ఇచ్చుకుంటూ 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 నాకు అనిపించింది వాసు వాసు నవుతున్నాడు కదా నరేషన్ ఇచ్చుకుంటే ఇచ్చుకుంటే నేను ఇంకా ఫైనల్గా ఒక ఫిక్స్ అయిపోయా నా పేరు హరీష్ కాదు నరేష్ అని మార్చేసుకుంటా ఇంక నరేషన్లు ఇచ్చేసని ఆ రేంజ్కి తీసుకెళ్ళిపోయారు అంటే అంత పేషెన్స్ అంత టైం స్పెండ్ చేస్తారు ఒక స్క్రిప్ట్ మీద అందుకే సినిమాలు అంత పెద్ద హిట్లు అవుతాయి ఇందాక గీతాట్ సేవీ అని చూసినప్పుడు బంబ్స్ వచ్చింది ఒక గజని కానీ ఒక మగధీర కానీ రీసెంట్గా వచ్చిన గీత గోవిందం కానీ ఇప్పటికీ ఈవెన్ పాండమిక్లో కూడా ఒక మూడు నాలుగు సార్లు జూమ్ మీటింగ్ చేసాం అరవింద్ గారితో ఇప్పటికీ కూడా అయినా ఒక కథ ఏంటి కాన్సెప్ట్ ఏంటి అటు ఆహాలో డిజిటల్ కంటెంట్కి వెళ్తూ ఐ థింక్ సార్ ద మోస్ట్ అప్డేటెడ్ ప్రొడ్యూసర్ అంటే మీరే నాకు తెలిసి ఇండస్ట్రీలో అండ్ యంగ్ జనరేషన్స్ అందరికీ మీరే ఇన్స్పిరేషన్ ఇంకా బన్నీ వాసు గురించి చెప్పాలి వాసు నాకు నీతో రిలేషన్ ఏంటి అర్థం కాదు ఇప్పటివరకు నాతో సినిమా చేయలేదు నువ్వు కానీ నీ సినిమా రిలీజ్ అవుతుంటే ప్రతిసారి నా సినిమా రిలీజ్ అయిన ఫీలింగ్ ఉంటుంది సో మా ఇద్దరం ఎప్పుడు అలా షేర్ చేసుకుంటాం ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గీతా నేను వాళ్ళకి చెప్పాలనుకున్న అందరికీ ఒక మనిషిని పట్టుకుంటే వదలరు ఒక మనిషిని గీత ఆర్ట్స్ చేరదీసిందంటే ఆ మనిషిని వదలరు అది బన్నీ వాసు అవ్వచ్చు ఎస్కేనవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇవాళ వాసువర్మ నీకు నిజంగా గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ చేసినట్టే వాసు నిజంగా యువర్ ద మోస్ట్ లక్స్ పర్సన్ అని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే దట్ ఈస్ ద క్వాలిటీ మేబీ అందుకనే వాసుతో కానీ అరవింద్ గారితో కానీ నా రిలేషన్ అలా ఉంటుంది వాసు యొక్క బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్తో విపరీతమైన ట్రావెల్ అది గీత ఆర్డ్స్తో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు లేదా బన్నీతో చేసే డైరెక్టర్లు అవ్వచ్చు అది డీజే చేసిన ట్రావెల్ అవ్వచ్చు మన అలవైకుండాపురంతో అవ్వచ్చు కంప్లీట్గా డైరెక్టర్ పక్కనే ఉండి సినిమా కథ చెప్పిన కాడి నుంచి ఫస్ట్ కాపీ రిలీజ్ అయ్యే వరకు కంప్లీట్ డైరెక్టర్ ట్రావెల్ చేస్తే వాసు దాట్స్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ యువర్స్ ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోతున్నావు ఆ క్వాలిటీ మటుకు ఎప్పుడు వదిలేదు ప్లీజ్ ఇకపోతే మోస్ట్ స్పెషల్ పర్సన్ గురించి మాట్లాడాలి నేను మన అందరికీ తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకి పాండమిక్ ఉంది లాక్డౌన్ ఉంది బట్ ఒక్క పర్సన్కి మట్టుకు షీ డజంట్ హ్యావ్ ఎనీ పాండమిక్ షీ డజెంట్ హ్యావ్ ఎనీ లాక్డౌన్ ఆల్ ద టైమ్ షీ వర్కింగ్ 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 యాక్చువల్లీ యాక్చువల్లీ ఐ ఆమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఐ కెన్ యాక్చువల్లీ కెన్ స్పీక్ ఇన్ తెలుగు బికాస్ యూ ఆర్ డబ్బింగ్ దీస్ డేస్ సో ప్రపంచంలో లాక్డౌన్ కానీ పాండమిక్ కానీ లేని ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూజా హెగటే మామూలుగా హీరోయిన్ డేట్స్ మనం సినిమా షూటింగ్ కోసం తీసుకుంటాం బట్ పూజా హెక్టే డేట్స్ ఫోన్ కాల్ కోసం కూడా పూజా హెక్టే డేట్లు తీసుకోవాల్సి వస్తుంది షీఈ్ టు అఖిల్ షీఈ్ ఆపోజిట్ పవన్ కళ్యాణ్ గారు షీఈ్ ఆపోజిట్ బన్నీ షీఈ్ ఆపోజిట్ ప్రభాస్ గారు షీఈ్ ఆపోజిట్ టు మహేష్ గారు అండ్ ఆర్ మేనేజర్ ఈజ్ ఆపోజిట్ టు ఆల్ ద డైరెక్టర్స్ సో ఫోన్ సో కనీసం ఫోన్ కాల్ కూడా ప పర్మిషన్ డేట్లు తీసుకోవాల్సి వస్తుంది పూజ ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ ఐ థాట్ దట్ యుర్ నాట్ కమింగ్ ఫర్ దిస్ ఫంక్షన్ ఐ మీన్ ఐ డోంట్ నో హరిగారు త్రీ అవర్స్ ఏంటంటే ఫంక్షన్ కల ఫ్రీగా ఇచ్చేసారు ఈ త్రీ అవర్స్ ఎక్కడ ఇచ్చేస్తారో అనుకున్నాను నేను మీరు ఇలా త్రీ అవర్స్ పూజ ఫంక్షన్ కూడా చాలా బాగుంది పూజ గ్లామర్ క్వశ్చన్తో ఎంటర్ అయింది నో డౌట్ బట్ తనలో మంచి పర్ఫార్మర్ ఉంది నేను నాకు వాల్మీకి నేను ఆ పర్ఫార్మెన్స్ ఉద్దేశం పెట్టుకుని గ్లామర్ పక్కన పెట్టి వాల్మీకిలో మంచి క్యాటర్ చేసింది దీంట్లో ద బెస్ట్ పార్ట్ ఈజ్ పూజ ఐఎమ్ సేయింగ్ యూ బికాజ్ ఐ నో భాస్కర్ వెరీ వెల్ భాస్కర్ క్యారెక్టరేషన్స్ ఆర్ వెరీ 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 యూనిక్ ఇప్పటికీ జెనీయా పేరు మర్చిపోయి అందరు హాసిని హాసిననే పిలుస్తారు అలాగే ఇందులో నేను ఇందాక అడిగిన రాగానే భాస్కర్ని క్యారెక్టర్ పేరేంటి అని ఇసైడ్ విభా ఐఎమ్ షూర్ దట్ దిస్ విభా ఈస్ గోయింగ్ టు బి రిమెంబర్ ఫర్ ఎవర్ భాస్కర్ క్యారెక్టరేషన్స్ అంత బాగుంటాయి అంత బాగా రాస్తాడు సో ఆ క్యారెక్టరేషన్కి మీరు చెప్పిన డబ్బింగ్ కానీ అండ్ సినిమా షేప్ పైన పద్ధతి కానీ గోపీజీ లెహరాయి ఈజ్ మై ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఆల్ టైమ్ ఫేవరెట్ లెట్ మీ టెల్ యూ లెహరాయి అదిరాయి గెలిచాయి శ్రీమణి సూపర్ బ్రైమింగ్ వన్ ఆఫ్ ద ఫైనస్ట్ లిరిక్స్ ఇన్ రీసెంట్ టైమ్స్ అండ్ ఫైనల్గా అక్కినేని ఫ్యాన్స్ అందరికీ భరోసా ఇస్తున్నాను నేను భరోసా ఇస్తాను ఎందుకంటే ఒక చిన్న సెంటిమెంట్ సీక్రెట్ చెప్తాను మీకు అక్కినేని హీరోస్ అందరికీ గీతా కలిసి వస్తుంది అప్పుడు చైతన్యకి హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఇప్పుడు బ్యాచిలర్ అండ్ భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్ పేరు బోర్ కొడుతుంది ఈ సినిమా తర్వాత నేను బ్యాచిలర్ భాస్కర్ అని పిలుస్తారు ఐమ్ షూర్ టు హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ గీతాఆర్ట్స్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎలిజిబుల్ బ్యాచ్ థ్యాంక్ యూ Thank you so much, Harish Shankar Garu. Thank you.